హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి అయితే సమ్హిత్ బర్త్డే అయింది 23rd మేకి, అంటే సండే అయిందండి. సో ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే చేశాను, ఆ రోజు ఏం చేశాను ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్దామనుకుంటున్నానండి. ఎందుకంటే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది, అప్లోడ్ అవ్వడానికి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇంకా అందుకనేసి సెలబ్రేషన్స్ అయితే ఎలా అయ్యాయో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హ్యాపీ బర్త్డే చిన్నా. థ్యాంక్ యూ చెప్పాలే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అను. లవ్ యూ చిన్నా. తాతయ్య వస్తుంది. తాతయ్య సెకండ్ తాతయ్యకి సెకండ్ సెకండ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. సో ఇంకా ఇదైతే మార్నింగ్గా మేమైతే వీడికి విషెస్ చెప్తున్నాము చిన్నోడికి. వాళ్ళ అన్నయ్య ఏమో విషెస్ చెప్పమంటే అసలు చెప్పట్లేదు. నిన్ననే చెప్పాను కదా, అంటే ముందు రోజే చెప్పాడంట. సో అందుకని ఈరోజు వాడి బర్త్డే రోజు చెప్పాను అనేసి చెప్తున్నాడు. నేనేమో చెప్పాలి కదా, నిన్న చెప్తే ఏంటి అనేసి నేనేమో అంటున్నాను. ఇంకా మమ్మీ డాడీ వీళ్ళు కూడా విష్ చేశారు. అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. లాక్డౌన్ ఉంటుంది కదా 10 వరకు, ఇంకా ఆ టైం వరకే వచ్చేస్తున్నారు. ఇంకా నేను వాళ్ళు వచ్చింది ఇదంతా అయితే ఏం షూట్ చేయలేదు. ఆ రోజైతే బిజీగా ఉండి ఇంకా ఇక్కడైతే మంచిగా మార్నింగే లేచేసి బయట కూర్చున్నాడు సాన్విత్. ఎలా కూర్చున్నాడు చూడండి, వాడికి అసలు చేతనవ్వట్లేదు అన్నట్టు కూర్చున్నాడు. బయట అయితే చాలా ప్లేస్ ఉంటుంది అని చెప్పాను కదా. ఇంకా మేమైతే బాగా రిలాక్స్ అవుతాము మార్నింగే. సో ఇంకా ఇక్కడ మమ్మీ డాడీ విష్ చేస్తుంటే బాగా సిగ్గుపడుతున్నాడు. సో ఇంకా ఇలా విషెస్తో అయితే వీడియోని స్టార్ట్ చేశాను. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ చేసింది మమ్మీ. పులిహోర అయితే చేశారు. ఇంకా అదైతే ఇక్కడ చిన్నోడికి తినిపిస్తున్నాను. మేమందరం బ్రష్ చేసి రెడీ అయిపోయేసి ఇంకా టిఫిన్ అయితే చేసాము. అండ్ ఉప్మా కూడా చేసింది అక్క వాళ్ళు వచ్చిన తర్వాత. బట్ వాళ్ళైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినేసే వచ్చారంట, వాళ్ళు తినలేదు. ఇంకా మేమే తినేసాము. అండ్ ఆ తర్వాత అయితే మేమందరం ఫ్రెష్అప్ అయిపోయాము. ఇంకా నేను స్నానం ఇవన్నీ చేసేసిన తర్వాత పూజ చేస్తున్నాను ఇక్కడైతే. ఇదైతే సాన్విత్ షూట్ చేశాడు. ఇంకా అలా అయితే షూట్ అయితే చేశాడు బాగానే. ఇక్కడైతే చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. వాడికి కూడా కొత్త డ్రెస్ వేశాను. డ్రెస్సెస్ అయితే ఇంట్లోనే తీసుకున్నాను మమ్మీ దగ్గరే. ఆ వీడియో కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. నాకు అప్లోడ్ చేయడానికి టైం దొరకట్లేదు అసలు. అండ్ నెట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. అందుకనేసి డే బై డే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను వీడియోస్ అన్నీ. ఈ బర్త్డే వ్లాగ్ అయితే ముందు పోస్ట్ చేద్దాము అనిపించింది, అందుకనేసి ఇదైతే ముందు పెడుతున్నాను. ఇంక ఇక్కడేమో వీళ్ళ డాడీ అయితే వచ్చారు అనేసి వాడు డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. తను కూడా మార్నింగే వచ్చారన్నమాట. ఇంకా వీడికి బొట్టు పెడుతుంటే అస్సలు ఆగట్లేదు. ఇలా బొట్టు పెట్టించుకుంటున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, బొట్టు పెట్టించుకుంటున్నాడు, వెళ్తున్నాడు. సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడేమో వాళ్ళ డాడీతో. నేనేమో కెమెరాని చూడు అనేసి చెప్తున్నాను. సో ఇంకా ఇలా అయితే నా పూజ కూడా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు 9:30 అలా వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళైతే స్నానం చేసేసారు. ఇంకా కరోనా ఉంది కదా, భయపడుకుంటూనే వచ్చారు. బట్ చాలా రోజులైంది మేము అందరం కలిసి, అందుకే రమ్మనేసి చెప్పాను. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు వాళ్ళు కూడా. ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది అందుకనేసి ఇంకా రమ్మని చెప్తే వచ్చారు. ఇంకా పిల్లలైతే కలిస్తే అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఫుల్గా అల్లరి చేశారు. బాగా ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు కూడా. ఇంకా ఒక ఫోటో దిగమని చెప్తే అస్సలు దిగట్లేదు ఒక్కరు కూడా. ఇక్కడైతే ఫిష్ కర్రీ చేయడానికి అనేసి ఉల్లిగడ్డలని వేయించుకొని ఇక్కడ అయితే దంచుకుంటున్నారు రోటిలో. అదైతే చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత అయితే నేను కేక్ చేద్దాము అనేసి బిస్కెట్ కేక్ అయితే చేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్ అండ్ బార్బన్ అండ్ మ్యారీ గోల్డ్
మామ్స్ మ్యాజిక్ ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇందులో. ఈ కేక్ అయితే శాన్విచ్ చేశాడు, అది కూడా అప్లోడ్ చేశాను, అదైతే చూడండి. అండ్ ఈ బిస్కెట్ కేక్ శాన్విచ్ బ్లూపర్స్ కూడా చేశాను, అదైతే చాలా బాగుంటుంది, అది కూడా. ఇవన్నీ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడైతే ఫిష్ కర్రీ అయిపోతుంది, ఎమ్మి ఎమ్మిగా ఫిష్ కర్రీ అయితే ఎంజాయ్ చేయాలి. మీకు చెప్పాను కదా మమ్మీ వాళ్ళైతే ఎక్కువగా ఫిష్ కర్రీ తింటారు అనేసి. ఇంకా సంహిత్ బర్త్డేకి అయితే ఫిష్ కర్రీ చేసింది, అండ్ బిర్యానీ కూడా చేసాము ఈవినింగ్, అదైతే నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే బిస్కెట్స్ అన్నీ నేను గ్రైండర్ చేసి ఇలా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మంచి పౌడర్ లాగా అయ్యేలాగా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే హనీ సంహిత్కి బర్త్డే విషెస్ చెప్పేసి ఇలా రాసిందన్నమాట స్లేట్ పైన. సో ఇదైతే చూపిస్తున్నాను, బాగుంది కదా, అందుకనేసి చూపించాను. సో ఇంకా తర్వాత అయితే ఇక్కడ కేక్ చేద్దాము అనేసి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో అయితే కొంచెం కుకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకోకపోయినా పర్వాలేదు, ఓన్లీ కుకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుందండి, బట్ ఇంకొంచెం మంచిగా వస్తుంది అనేసి నేను బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో చూడండి, ఇలా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది బ్యాటర్ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మరీ అంత బాగా మిక్స్ చేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే బిస్కెట్స్ కదా, ఆల్రెడీ అవి మంచి బేక్ అయ్యే ఉంటాయి కదా, కాసేపు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఒక అల్యూమినియం బౌల్లో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్కి అప్లై చేసుకోవాలి. నా దగ్గర కేక్ బౌల్ కూడా ఉంది, బట్ 3 షేప్ రావాలి కదా నాకు, సాంహిత్కి 3rd బర్త్డే కదా, సో అందుకనేసి నేను 3 కేక్ చేద్దాము అనుకున్నాను. దానికోసం అనేసి ఇలా చిన్నగా ఉన్న బౌల్ని తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇంకా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం మైదా పిండి వేసుకొని బౌల్కి మొత్తం పట్టించుకోవాలి. సో ఇలా బౌల్కి పట్టించుకున్న తర్వాత బ్యాటర్ ఉంది కదా మనది బిస్కెట్ బ్యాటర్, దాన్నైతే ఇందులో వేసుకోవాలి. ఇదైతే కొంచెం ఎక్కువగా అవుతుంది, మనకి కేక్ అయితే ఫ్లఫీగా వస్తుంది కదా, అందుకనేసి నేను కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ని అయితే గ్లాసెస్లో వేసుకొని మళ్ళీ నేను బేక్ చేసుకున్నాను, అదైతే చూపించలేదు మర్చిపోయాను, అసలు బిజీగా ఉండేసి. సో ఇలా బౌల్లోకి పోసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి, ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయన్నమాట, కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇందులోకి శాండ్ కానీ లేకపోతే సాల్ట్ కానీ లేకపోతే ఇలాంటి స్టాండ్ కానీ పెట్టేసుకొని మన కేక్ బౌల్ని పెట్టుకోవాలి. డైరెక్ట్ అయితే కేక్ బౌల్ని పెట్టుకోవద్దండి, కేక్ మొత్తం ఆడిపోతుంది. సో ఏదైనా పెట్టేసుకొని మీరు కేక్ బౌల్ని పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ వరకు దీన్ని అయితే బేక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఆ తర్వాత మేమైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము, అందరం అయితే కూర్చొని లంచ్ చేస్తున్నాము, ఫిష్ కర్రీ కదా. సో ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. శ్రీకాంత్కి అయితే కొంచెం నచ్చదు, అంటే దాంట్లో ముళ్ళులు ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువగా తినడు, ఎప్పుడో ఒకసారి అయితే తింటాడు తను కూడా. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళకైతే బాగా ఇష్టమైన మా బావకి ఇష్టము చాలా ఫిష్ కర్రీ అయితే. సో ఇంకా అందుకు కూడా చేసింది అని చెప్తాను నేనైతే. ఇంకా ఇక్కడైతే వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా అంటే ఫుల్గా ఆడుతున్నారు, వన్ డేనే ఉన్నారు అక్క వాళ్ళు కూడా. సో ఇంకా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయారు, అంటే మండే మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడేమో ఉయ్యాలు ఊగుతున్నారు, అన్నికి ఇష్టం అని చెప్పాను కదా చిన్నోడు, ఇంకా వాడితో బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే బిర్యానీ చేద్దామనేసి చికెన్లో అన్నీ మిక్స్ చేస్తున్నామన్నమాట. ఇంకా నేనేమో అన్నీ వేస్తుంటే మమ్మీ మిక్స్ చేస్తుంది. ఇదేమో ఈవినింగ్కి అన్నమాట, ఈవినింగ్ కోసం బిర్యానీ చేస్తున్నాము. మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ చేశాం కదా, సో ఇంకా ఈవినింగ్ బిర్యానీ బాగుంటుందనేసి ఆఫ్టర్నూనే కలిపి పెడుతున్నాము. ఇంకా మమ్మీ నేను అక్క ముచ్చట్లు పెట్టుకుంటూ ఇదంతా అయితే చేస్తున్నాము. చాలా రోజుల తర్వాత కలిసాము మేమందరం, అయితే అసలు తిరుపతి వెళ్ళినప్పుడు కలిసాము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలిసాము. సో ఇంకా ఇక్కడైతే చికెన్ బిర్యానీ కోసం అన్నీ కలిపి పెట్టుకుంటుంది మమ్మీ. మమ్మీయే చేసింది, ఫస్ట్ టైం చేసింది మమ్మీ అయితే చికెన్ బిర్యానీ. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదంతా అయితే నేనేం షూట్ చేయలేదు, ఎందుకంటే ఇదంతా అయితే నా ఛానల్లో
చికెన్ బిర్యానీది ఉంది కదా, సో అందుకనేసి ఇదంతా నేను పర్ఫెక్ట్గా అయితే వీడియో షూట్ చేసి ఏం పెట్టట్లేదు. ఒకవేళ మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది చూసి చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే నేను కేక్ పైన మనకి చాక్లెట్ క్రీమ్ కావాలి కదా, సో దానికోసం అయితే ఇక్కడ చేస్తున్నాను. ఒక బౌల్ కోకోవా పౌడర్ కానీ చాక్లెట్ పౌడర్ కానీ తీసుకోవాలి. దాంట్లోకి ఒక 1/4 కప్పు షుగర్ అండ్ కొంచెం వెనీలా ఎసెన్స్ అండ్ కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దీన్ని అయితే కుక్ చేసుకుందాం. కొంచెం దగ్గరికి వచ్చే వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి, మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ మాడిపోదు. సో షుగర్ మొత్తం కరిగిపోయే వరకు అండ్ ఇదంతా కొంచెం దగ్గరికి వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా మంచి థిక్నెస్ వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవ్వనివ్వండి. ఇది కూల్ అవుతున్నప్పుడు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, దగ్గరగా అయిపోయి బాగుండదు. సో దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని కూల్ అవ్వనివ్వాలి. చూడడానికైతే చాలా బాగుంది కదా. అండ్ ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు, బట్ బటర్ అయితే నాకు దగ్గర లేదు, సో అందుకనేసి నేను బటర్ అయితే వేసుకోలేదు. బటర్ వేసుకుంటే మనకి మంచి టెక్స్చర్ అయితే కనిపిస్తుందండి, షైనింగ్ షైనింగ్గా కనిపిస్తుంది. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ కేక్ అయితే అయిపోయింది. అండ్ ఈ కేక్తో నేను 3 నెంబర్ని ఎలా చేసుకున్నాను అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇక్కడితో అయితే ఈ వీడియో నేను చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.